కొల్లాపూర్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం దశాబ్దాలుగా తాండాలు పంచాయతీలు చేస్తామని చెప్పినవాడే తప్ప చేసినవాడేవడు లేదు కేసీఆర్ వచ్చినకనే 3400 తాండాలు రాష్ట్రవ్యాప్తంగా గిరిజన తాండాలు గూడాలు పంచాయతీలు అయినాయి మీ కొల్లాపూర్లో కూడా అయినాయి ఇట్లా ఎన్నో పనులు కొత్త జిల్లాలు చేసుకున్నాం ఎక్కడో ఉండే జిల్లా కేంద్రం మీ కొల్లాపూర్కి మహబూబ్ నగర్ లో ఈ రోజు ఎక్కడికి వచ్చింది ఇటు వనపర్తి జిల్లా అయింది అటు నాగర్ కర్నూలు జిల్లా అయింది యాడికి కావాలంటే ఆడికి పోయే దానికి మీకు ఆస్కారం ఉన్నది నేను మీ అందరిని కోరేది ఒకటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు మనమేమో పని చేసుకుంటూ పోతా ఉన్నాం కానీ కొన్ని పార్టీలు ఒకటే లక్ష్యం పెట్టుకున్నాయి ఒక పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు మన వరంగల్ కు వచ్చినారు వచ్చి ఆయన ఏమంటాడు మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి రైతుల బతుకులు మార్చేస్తా తెలంగాణ రూపురేఖలు మార్చేస్తా అంటాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒకటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు రాహుల్ గాంధీ ఇక్కడ ఉండే కొల్లాపురంలో ఉండే మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ అడుగుతున్నది మనం ఇయ్యలేదా ఛాన్సులు ఇదివరకు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు తెలంగాణ ప్రజలు 10 ఛాన్సులు ఇచ్చినాం 50 ఏళ్ల పాటు ఈ దేశం మీద రాష్ట్రం మీద అధికారం వారికే కట్టబెట్టినాం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆయన నుంచి మొదలు పెడితే వాళ్ళ నాయనమ్మ ఇందిరా గాంధీ ఆయన తర్వాత ఆమె తర్వాత వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ మొన్న సోనియా గాంధీ ఈ రోజు రాహుల్ గాంధీ దాకా 5 తరాలు 5 తరాలు 5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో పెట్టి మొత్తం అధికారాన్ని ఇచ్చింది తెలంగాణ మళ్ళా ఆయన వచ్చి ఒక ఛాన్స్ ఇయ్యండి అని బతిమలాడుతూ ఉన్నాడు నాకు ఎట్ట అనిపిస్తుందంటే మొన్న ఆయన ఉపన్యాసం వింటే ఓ చిన్న కథ గుర్తొచ్చింది మన కొల్లాపూర్ లాంటి మంచి పట్టణంలో ఎనకటికెప్పుడో ఒక చిన్న పిల్లోడు ఉండేది ఆ చిన్న పిల్లోడు వాడు చిన్నప్పటి నుంచే వాడికి చదువు రాలేదు అన్ని చెడు దోస్తాన్లు చెడు సావాసాలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఆయన అట్లే పెరిగి పెరిగి ఇవాడు గుట్కా బుక్కుడు మందు దాగుడు తంబాకు దినుడు చదవకపోవుడు అన్ని చెడ్డ అలవాట్లని చేసుకున్నాడు అట్నే పెరిగి పెరిగి పెద్దగాయండి ఒకరోజు 17 ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక ఒకరోజు బాగా తాగి ఇంకా తాగాలనిపించిందంట వానికి అనిపించి వాళ్ళ నాయన జేబులోంచి డబ్బులు కొడుతున్నాడు వాళ్ళ అమ్మ చూసింది వచ్చి పట్టుకున్నది 2 చంపింది చెప్ప మీదకి వెళ్ళి బుద్ధి లేదురా నీకు సొంత ఇంట్లో కూడా దొంగతనానికి తెగబడ్డావా నువ్వు దరిద్రుడా అని తిట్టింది తిడితే వాడు కోపంలో మద్యం మత్తులో ఆ పక్కన రోకల బండ ఉంటే రోకల బండ తీసుకొని తల్లిని గట్టిగా కొట్టిండు ఆ తల్లి అక్కడనే పడ్డది చనిపోయింది వాళ్ళ నాయన చూసిండు బిరబిర ఉరికొచ్చిండు పట్టుకున్నాడు అయ్యో ఎంత పని చేస్తేవిరా అని చెప్పి గట్టిగా పట్టుకొని 2 కొట్టిండు వాడు అదే ఆవేశంలో తండ్రిని కూడా కొట్టిండు తండ్రి కూడా అక్కడే పడి చచ్చిపోయిండు మరి సంపతే మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని తీసుకుపోయి జడ్జి గారు ముంగట పెట్టిండు ఆ జడ్జి గారు మన నిరంజన్ రెడ్డి గారు లాగా పెద్ద మనిషి మంచి మనిషి ఆ జడ్జి గారు ఆ పిల్లోని చూసిండంట చూసి ఒరే నా జీవితంలో చాలామంది దరిద్రులను చాలామంది చెత్త విధవులను చాలామంది లుచ్చాగాళ్లను చాలామంది గలీజ్గాళ్ళను చూసినా కానీ నిన్ను చూసినాక నాకు కూడా ఏం ఆలోచన వస్తలేదు ఇంకా సొంత తల్లిదండ్రిని నేను చంపినావు దరిద్రుడా నీకు ఏం శిక్ష వేయాలో నాకైతే అర్థమైతే లేదురా నాయన నువ్వే చెప్పిస్తావు అన్నాడంట అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు ఎక్దం 2 చేతులు కట్టుకొని నక్క వినాయాలు ప్రదర్శించుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథం సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడంట వాడు నాకు కాంగ్రెస్ వల్ల మాటింటే కూడా గదే గుర్తొస్తున్నది ఒక ఛాన్స్ ఇయ్యండి ఒక ఛాన్స్ ఇయ్యండి ఇయ్యలేదా మీకు ఛాన్సులు 50 ఏళ్ళు ఛాన్సులు